ఈ అగ్రికల్చర్ గోదాంలో అగ్ని ప్రమాదం, రూపాయలు 40 కోట్లకు పైగా ఆస్తి నష్టం. వనపర్తి జిల్లా పిబ్బేరులో ఘటన, అగ్రికల్చర్ గోదాంలో అగ్ని ప్రమాదం, దాదాపు 40 కోట్లకు పైగా ఆస్తి నష్టం. అంటే ఆల్రెడీ ఈ వనపర్తి జిల్లాకు సంబంధించిన విషయంలో, వనపర్తి ఈ చుట్టుపక్కల నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ రెండు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ గోదాములు ఏవైతే ఉన్నాయో ఆ గోదాములన్నీ కూడా లాస్ట్ టైం అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనను చూసుకొని ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అగ్రికల్చర్ గోదాములకి పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ పంటలకు సంబంధించిన విషయంలో వాటికి రావట్లేదు. మరి కొత్త వాళ్ళకి ఇస్తారా లేదంటే వీళ్ళకే మళ్ళీ ఇస్తారా ఏంది అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మూడో అంటే ఇప్పుడు వడ్లు మళ్ళీ అధికారం వడ్లు మళ్ళీ కొనుగోలు చేసిన క్రమం కాబట్టి లాస్ట్ టైం ఉన్నటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటలో అమ్ముడు అనేటువంటి సరుకు ఏదైతే ఉందో దాదాపు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అమ్ముడు అని సరుకంతా ఒక దగ్గర గోడౌన్లో మూలకు పెట్టి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అగ్రికల్చర్ గోడౌన్లకి ఎవరినో ఒకరితో నిప్పివెట్టించి అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి 40 కోట్ల రూపాయలకు ఇప్పుడు వాళ్ళ ఆస్తి నష్టం కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఆ పంట ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బియ్యం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వడ్లు కానీ మొత్తం కాలిపోతాయి కాబట్టి పంట నష్టం ఇస్తారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పత్తి గోడౌన్లలో కానీ అగ్రికల్చర్ గోడౌన్లలో కానీ చాలాసార్లు ప్రమాదాలు ఎట్లా గురైతే అంటే వాళ్ళ దగ్గర అమ్ముడు అని సరుకు ఏదైతుందో అమ్ముడు అని సరుకును మొత్తాన్ని అక్కడ పెట్టేసి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఇంక కొంతమంది అయితే మన ఏంటి బట్టల షోరూమ్లలో అక్కడెక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ మేధావితనం చూపించుకోవడం కోసం. ఈరోజు ఏదో ఒక అపార్ట్మెంట్ పెద్ద బిల్డింగ్ వాళ్ళు కిరాయి తీసుకుంటారు, ఆ కిరాయిలో ఆ బట్టల గోదాం ఉంది అనుకోండి, బట్టల గోదాంని అందులో పెట్టేసి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అమ్మిన తర్వాత అమ్ముడు అనేటువంటి వస్తువు వాళ్ళ బట్టలు ఏవైతే ఉంటాయో ఆ దుస్తులు మొత్తాన్ని ఒక రూమ్లో స్టోరేజ్ చేసుకుంటూ ఉండి లాస్ట్ టైం ఇక లేదంటే బయట డిస్ప్లేలో పెట్టినటువంటి బట్టలు కానీ మరి మొత్తం మురికి అయిపోయినటువంటి బట్టలు కానీ వాటన్నిటిని ఒక రూములలో పెట్టి సరిగ్గా 3 ఏళ్ళకోసారో 4 ఏళ్ళకోసారో ఒక 5 ఏళ్ళ తర్వాతను ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత ఏడాదికో ఇక టైం అయిపోయే మూమెంట్లో దానికి మెల్లగా నిప్పంటిస్తారు, ఎక్కడో ఒక దగ్గర షార్ట్ సర్క్యూట్ చేస్తారు, అది తగలబడుతుంది, వీళ్ళకు 10 కోట్ల నష్టం వచ్చింది 20 కోట్ల నష్టం వచ్చిందని చెప్పేసి వాటిని డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి తీరు. నిజంగానే అగ్ని ప్రమాదాలు జరిగేటంటే ఇవి వేరే ఉంటుంది, కానీ ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ ఒక్క నష్టము కేవలం అక్కడ ఉన్నటువంటి అమ్ముడు బోని సరుకు మాత్రమే నష్టపోతారు. వాళ్ళ ఆఫీసులు తగలబడి, వాళ్ళ ఆఫీస్ ఫైళ్ళు తగలబడి, వాళ్ళ గోడౌన్లలో మిగతా ఏది తగలబడదు, కేవలం అక్కడ పనికిరాని సరుకు ఏదైతుందో మొత్తం బూజు పట్టింది లేదంటే ఖరాబ్ అయింది పాడైపోయింది పురుగులు పట్టినటువంటి వడ్లు ఏవైతే ఉంటే వాటిని మాత్రమే తగలబెట్టి 40 కోట్ల ఆస్తి నష్టం జరిగింది అనంట. అంటే చిన్నగా ఒక దగ్గర మీకు అగ్ని ప్రమాదం జరుగుతుంది 40 కోట్లు అని అంటే మీ యొక్క గోడౌన్ సంబంధించిన విషయంలో 1000 కోట్ల రూపాయల ఆస్తులు అందులో ఉంటాయి. మరి అంటే ప్రతిసారి జరిగేటువంటి ఏవైతే లావాదేవీలు ఉంటాయి ఆ లావాదేవీలన్నీ కూడా 1000 కోట్ల విలువ చేసి లావాదేవీలు జరుగుతున్నాయి. దీని మీద కూడా చర్చ చేయాలి, ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ విషయం ఇప్పటివరకు ఎప్పుడు చర్చకు రాలేదు, కానీ జరిగేటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించిన విషయంలో ప్రతిసారి జరిగేది ఇదే. ఇక మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి పరారు, సిసిఎస్ పోలీసులకు బురిడి కొట్టించిన టీడీపీ లీడర్, భూ కబ్జాల కేసుపై విచారించేందుకు వెళ్ళగా జంపు. లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఇబ్బంది పెట్టాం, ట్యాక్స్ విషయంలో కాంగ్రెస్కు ఐటీ శాఖ స్పష్టం, సుప్రీంలో హస్తంకు ఊరట కొద్దిగా. అంటే ఐటీ కట్టాలి డబ్బులు మొత్తానికి ఇప్పుడే చెల్లించాలనే డిమాండ్ను ఎలక్షన్స్ అయిపోయే వరకు మేము చేయం, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం కట్టాలి అని చెప్పేసి అయితే ఐటీ శాఖ సుప్రీంకోర్టులో హస్తం పార్టీకి ఊరట వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. మరి మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ 2014 నుండి 2023 వరకు దాదాపు అన్ని లెక్కల ప్రకారంగా 3000 నుండి 4000 కోట్ల రూపాయల ఐటీ రిటర్న్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అయితే వార్తలు వినబడి మరి ఏం కడతారు ఎంత చూద్దాం. బంగారం ఆల్ టైం రికార్డ్ అంట, ఫస్ట్ టైం ₹70,000 క్రాస్ అయింది. పన్నులు కలుపుకొని మార్కెట్లో ₹70,830. గ్లోబల్ పరిణామాలు, పెరిగిన డిమాండ్, నిన్న ఒక్కరోజే దాదాపు ₹1,000 హైక్, అంటే నిన్న ఒక్కరోజే ₹1,000 పెరిగిందట బంగారానికి. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిళ్ళ సీజన్ నడుతూ ఉంది, పెళ్ళిళ్ళ సీజన్కు ముందు బంగారం రేటు పెంచారు, బంగారం రేటు పెంచి ₹70,830. అంటే ఇక సాధారణ ప్రజలు ఎవ్వడు కూడా, సాధారణంగా 10,000 15,000 రూపాయలు పని చేసుకుని బతికేటోడు ఎవ్వడు కూడా ఈరోజు ₹70,000 పెట్టి, అంటే ₹70,000 అంటే 10,000 రూపాయలకు పని చేసుకుని బతికేటోడికి 8 నెలలు 7 నెలల జీతం. అది 8 నెలల జీతాన్ని పెట్టివాడు ఉద్యోగం, ఒక చిన్నపాటి ఉద్యోగి ఇలా బంగారం కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. పేదవాడు వాని బిడ్డ పెళ్ళికి కనీసం పుస్తలు తాడుకునిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, బంగారం ధర అంటే బంగారానికి మనం ఇచ్చే విలువను బట్టి బంగారం ధర పెరుగుతుంది కావచ్చు, కానీ ఈ దేశంలో మొట్టమొదటిసారి 70,000 క్రాస్ అయింది బంగారం రేటు.
మరి అయినా జనాలు బంగారం మెడల్ వేసుకుని తిరగాలనే ఆశలు ఎందుకు వేసుకు, అంటే బంగారం లేకపోయినా కూడా ఈరోజు మన యొక్క మేధావితనాన్ని మన యొక్క ఆలోచనల్ని పెంచుకొని మనం గొప్పగా ఎదిగితే, ఒక గొప్ప లీడర్కో, ఒక ఐఏఎస్కో, ఒక ఐపీఎస్కో, ఒక రాజకీయ నాయకురాలికో, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ మెడలో బంగారాన్ని వేసుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు మెడలో బంగారం వేసుకోకుండా మీటింగ్కి వచ్చినా, బంగారం వేసుకోకుండా మీటింగ్కి వచ్చినా ఆమెకి ఇచ్చా గౌరవిస్తారు. ఇలా అమరాపల్లికి కానీ లేదంటే స్మితా సబరావు లాంటి ఐఏఎస్లకు వాళ్ళకు బంగారం లేకున్నా వాళ్ళు బుగకారు వేసుకుని వచ్చారంటే వాళ్ళకి ఇచ్చారంటే గౌరవం వాళ్ళకి ఇస్తారు. సీతక్క లాంటి నాయకురాలు ఈరోజు బంగారం లేకుండా అడవుల్లోకి పోయినా కూడా ఆమె మహా నాయకురాలుగా ఆమెను ఒక సమ్మక్క సారక్కలుగా చూస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఆ విషయాన్ని ఆలోచించుకోవాలి. పిల్లలకు పెళ్ళి అయితే బంగారం పెట్టాలి, లేదంటే బంగారం పెడితేనే పెళ్ళి, బంగారం పెట్టకపోతే పరువుదు అనే ఆలోచనని తగ్గించుకోవాలి. బంగారం వాడకం తగ్గించేది ఉంటే ఈరోజు తగ్గుతుంది బంగారం రేటు. మన వాళ్ళు ఏం చెప్తారంటే బంగారం రూపంలో పైసలు దాచిపెట్టుకుంటున్నారు. ఓ 10 తులాల బంగారం కొనుక్కుని ఆ బంగారం తీసుకుపోయి ఇక్కడ పెట్టుకుంటే ఆ బంగారం ఎప్పుడైనా అవసరం ఉంటే ఇడిపించుకోవచ్చు, లేదంటే దాన్ని అమ్ముకున్నా కూడా పైసలు వస్తాయి. పైసలు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టి పైసలు తీసుకుపోయి వడ్డీలకు ఇచ్చేది ఉంటే ఆ పైసలు అత్తయో రావో, వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు మోసం చేస్తారన్న భయంతో ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నారు.